మా ఇంటిని అమ్ముతున్నావా? అమ్మేసాను. రాజాగడ్ మీద పగ కూడా నాకు ఆ ఇంటి తర్వాతే. ఈ బ్రెడ్ ఇచ్చి వెళ్దామని వచ్చాను మేడం. యూ డోంట్ టాక్. మేడం, చిన్నపిల్ల ఏదో తెలియక. షట్ అప్. యూ షట్ అప్. What do you think of yourself? Mind you, power doesn't mean arrogance. Do you think office staffs are the servants at your house? See, a single mistake done by any one of the staff may lead to the fall of your stage, which may drag you to the roads. Even after he is pleading on health, you have no courtesy to show some human feeling and talking as you please. You know, my dad handled single-handed thousands of this type of businesses. You are nothing, just nothing before him. అమ్మ చెందు, నా మాట వినమ్మా. ట్రై టు కమ్ ఆన్ టు ద ఎర్త్. వెల్త్ ఇస్ నాట్ ద క్రైటీరియా టు ఫ్లై వన్ ఫుట్ అబౌవ్ ద ఎర్త్. బిహేవ్ లైక్ ఎ లేడీ ఇఫ్ యు ఆర్. డోంట్ థింక్ ఎవ్రీబడీ టాలరేట్స్ యువర్ ఆరోగెన్స్. డోంట్ ఫర్గెట్, these staff are the root cause for your wealth. Their intelligence, their hard work, their sacrifice of some private life, what not, everything you kept in your locker and enjoyed the fruits without sharing anything of them, they are not the workers, but you are the worker. This hard-working staff, mind it. Amma Chandu, na maata vinamma. Mundu bayatiki veldam pada. Meer undan daddy. Nen cheppedi vinam pada. Daddy. One minute daddy. At least now, before it's too late, assess yourself correctly. Come down to the earth. Share some human feelings with your own staff. Then everybody will wholeheartedly honor you and worship you. Then only you'll be called a human being. Mind it. Shut up!
మొత్తానికి కృష్ణగారు కూతురు గట్టిదే మరే అగ్ని పర్వతం లాంటి మేడం కూడా ఆరిపోయిందిగా పిల్ల దెబ్బకు ఏమందో ఏంటో ఆ ఇంగ్లీష్ నాకు అర్థం కాలేదు కానీ మేడం గారి మొహం ఫీజ్ బీకేసినట్టు అయిపోయింది నాకు ఒకటి అర్థమైంది ఏంటది మనం కూడా గట్టిగా అరవగలిగితే మేడం గారు సైలెంట్ అయిపోతారు సైలెంట్ గా ఉందంటే రియాక్షన్ వైలెంట్ గా ఉంటుంది ఏమవుతుందిరా బొంద ఆ పిల్ల దెబ్బకి మేడం గారు ఇంకా కోమా నుంచి బయటికి రాలేనట్టుంది సార్ మీకు ఏ మెసేజ్ రాలేదా ఏ మెసేజ్ చిన్న విషయానికి కూడా శివంగిలా దూకే మేడం గారికి దరిదాపుగా హార్ట్ స్ట్రోక్ వచ్చే రేంజ్ లో స్ట్రోక్ ఇచ్చారు కదా అదే మీ అమ్మాయి ఇచ్చింది కదా దాని రిజల్ట్ రాలేదా అని జరిగింది ఆవిడ మర్చిపోయి ఉంటుంది మీరు మర్చిపోయేలా లేరుగా సార్ తుఫాను వరదలు సునామీలు చూసిన ఈ కళ్ళతో ఈ ప్రశాంతతని చూడలేకడుగుతున్నారు సార్ పని చూసుకోండి ఆ కృష్ణ నా క్యాబిన్ లోకి పంపించండి ఓకే మేడం కృష్ణ గారు మిమ్మల్ని ఎండి గారు పిలుస్తున్నారు కోమలో నుంచి కోలుకున్నట్టుంది ఈ పిలుపు అందుకే చెప్పాం కదా సార్ నాగుబాబు మీద కాలు వేసినా కాటువేదని గ్యారంటీ ఇవ్వచ్చు మేడం గారిని అరగంట సేపు అలా తిట్టినా కామ్గా ఉంటుందంటే ఎలా నమ్ముతాం అయిపోయింది సార్ ఈరోజుతో ఈ ఆఫీస్కి మీకు మాకు రుణం తీరిపోయింది మీరిప్పుడు లోపలికి వెళ్ళగానే ఓ కవర్ ఇస్తుంది ఏంటిది అని అడగాల్సిన అవసరం లేదు తమ ఊస్టింగ్ ఆర్డరే అయి ఉంటుంది వెళ్ళరండి వెళ్ళరండి ఈ ఆఫీసులో ఇలా ఎంతో మందికి సెండ్ ఆఫ్ ఇస్తూనే ఉన్నాము మేము కాదంటే వాళ్ళకి మీకు ఒకటే తేడా వాళ్ళు మేడం గారితో తిట్టించుకుని వెళ్ళారు మీరు మేడం గారు తిట్టి వెళ్తున్నారు కవర్ ఎదురు చూస్తూ ఉంటది వెళ్ళండి సరదాగా మేడం నా కూతురు చిన్నపిల్ల ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియని వయసు అంటే తండ్రిని కళ్ళ ముందు కసురుకుంటే మీరైనా అలాగే రియాక్ట్ అవుతారు కదా మేడం ఎండి అన్న తర్వాత వాళ్ళు అంటారు స్టాఫ్ పడతారని కూడా తనకు తెలియదు ఎందుకంటే తను ఎప్పుడు ఏ ఆఫీస్కి రాలేదు కాబట్టి తెలీదు అన్న కారణంతో ఇష్టానికి మాట్లాడితే నేను చూస్తూ ఊరుకోవాలా తన తరపున నేను సారీ చెప్తున్నాను కదా మేడం బయటికి తీసుకువెళ్ళి నేను కూడా గట్టిగానే మందలించాను ఈ ఒక్కసారికి క్షమించండి మేడం ఇంకెప్పుడు ఇలాంటి పొరపాటు జరగదు ఈ రోజు వరకు నా ఎదురుగా ధైర్యంగా నిలబడిన వాళ్లే లేరు అలాంటిది నన్ను ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది నీ కూతురు మరోసారి నా కూతుర్ని ఈ ఆఫీస్ ఛాయలకు కూడా రానివ్వను పెద్ద మనసు చేసుకొని ఈసారి క్షమించండి మేడం నీ కూతుర్ని జన్మకి మర్చిపోలేను మరోసారి నాకు కంట పడకుండా చూసుకో మళ్ళీ నా ఆఫీస్ సరౌండింగ్స్ లో కనిపించిద్దా ఐ కాంట్ టాలరేట్ మైండ్ ఇట్ రాదు మేడం ఇంకెప్పుడు మీ ఆఫీస్కి రాదు ప్లీజ్ అండి సారీ అని చెప్పాను కదండి సారీ చెప్తే పని చేయవా పన్న లేకపోతే కబుర్లు చెప్పడానికి పిలిచాననుకున్నావా ఈ కవర్ లో ఒక బిల్డింగ్ డీటెయిల్స్ ఉన్నాయి ఆ బిల్డింగ్ ని పడగొట్టి ఆ ప్లేస్ లో మనం ఒక కొత్త మాల్ కట్టబోతున్నాం సో మాల్ కట్టడానికి ఎస్టిమేషన్ రెడీ చేయండి ఓకే మేడం
తీసుకోండి. లుక్ మిస్టర్, దట్స్ మై ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్. కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని చేయండి. సరే మేడం. అయిపోయాడురా కృష్ణ, మనం అనుకున్నట్టు ఏదో కవర్ ఇచ్చిందిరో. కానీ కవర్ ఏదో చాలా పెద్దదిగా ఉందిరా. ఆ ఏముందిరా, ఎందుకైనా మంచిదని 2 నెలల జీతం పెట్టి ఉంటది కవర్ లో. పాపం చివరి చూపు అన్నట్టు చివరిసారిగా చైర్లో కూర్చుని వెళ్తాడేమో. సార్ పంపించేసిందా? పని చెయ్యమంది. ఈ కాంపౌండ్ లో ఇలాంటి విచిత్రాలు జరిగే ఛాన్సే లేదే. సార్ మీరు చెప్పేది నిజమేనా? నన్ను కాస్త పని చేసుకొనిస్తారా? ఈ ఆఫీస్ లో మీ పేరు స్వర్ణాక్షరాలతో రాయించాలి సార్. ఎందుకంటే ఇంత జరినా ఇంకా పనిలో ఉన్నది మీరే. కూర్చోరా, పని చేసుకుందాం. అలాగే. ఏంటి కృష్ణ ఈ బిల్డింగ్? ఓ, ఇదా మన కంపెనీ కొత్తగా మాల్స్ కట్టబోతుందిగా, అందుకే మొదటిసారిగా ఈ బిల్డింగ్నే తీసుకుంటున్నాం. మంచి ఏరియా, అందుకే మార్కెట్ రేట్ కన్నా ఎక్కువ ఇచ్చుకుంటున్నాం. ఈ బిల్డింగ్ను పడగొట్టి మనం కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయాలి. ఏ, మేడం గారు చెప్పలేదా? చెప్పారు సార్, కానీ ఈ బిల్డింగ్ని పడగొట్టడం. మాల్ కట్టాలంటే పడగొట్టాలి కదా. వెళ్ళి వెళ్ళి త్వరగా ఆ పని పూర్తి చేయి. ఇప్పుడు అంత త్వరగా ఈ బిల్డింగ్ని పడగొట్టడం అంత అవసరమా సార్? అవన్నీ నీకెందుకు, వెళ్ళి నీ పన్ను చూసుకో. ఆఫీస్ అవర్స్ లో మనం ఇలా మాట్లాడుకుంటామంటే మేడం అస్సలు ఊరుకోరు. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఫ్యామిలీతో కబుర్లు చెప్పుకోవడానికి కాదు.
గుర్తొచ్చిందా? మమ్మీలాగే ఉన్న మనిషిని చూశాక మమ్మీ మంచితనం గొప్పతనం గుర్తొస్తున్నాయి డాడీ. మమ్మీలాగే ఉంది కానీ మమ్మీ మనసులోని మంచితనం కొంచెం కూడా తన దగ్గర లేదు. రూపం ఉన్నంత మాత్రాన అదే గుణం ఎలా వస్తుందమ్మా? మీ మమ్మీలా మాత్రమే ఉండొచ్చు కానీ మీ మమ్మీ అంత మంచి మనసు మీ మమ్మీకి మాత్రమే ఉంటుంది. అసలు అది ఎలా సాధ్యం డాడీ? తన మమ్మీలా ఉండడం ఏంటి? మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారంటారు, తనని చూశాక అది నిజమేనని అర్థమైందమ్మా. మమ్మీలా ఉండడం చూసి మమ్మీ ఏనా అన్నంత ఆనందపడ్డాను. మమ్మీ మళ్ళీ బతికొచ్చిందని సంబరపడ్డాను. కానీ తన మాటలు విన్నాక మమ్మీలా ఉందన్న అభిమానం కూడా నన్ను కంట్రోల్ చేయలేకపోయింది. నీతో నాతో అనే కాదమ్మా, ఆఫీసులో అందరితో అలాగే మాట్లాడుతుంది. అలా మాట్లాడితే చూస్తూ ఊరుకోవడానికి అందరూ తన ఇంట్లో బానిసలా డాడీ? ఒక్కొక్కరి మనస్తత్వం ఒకలా ఉంటుంది. అందరూ ఒకేలా ఉంటే సమస్య అనేది ఉండదు కదమ్మా. ఒకేలా ఉండకపోయినా మనిషి అన్న వాళ్ళు ఎవ్వరూ అలా ఉండరు డాడీ. ఆస్తి ఉంది కదా అని అంత అహం ఉండకూడదు. సరేలే అమ్మా, తన మనస్తత్వం అది, దానికి మనమేం చేస్తాం? వదిలేసామ్మా. నేను వదిలేయడం కాదు, మీరే ఆ జాబ్ని వదిలేయండి. జాబ్నా? అదేంటి డాడీ అంత షాక్ అవుతున్నారు? మీ ఎక్స్పీరియన్స్ కి మీ క్వాలిఫికేషన్ కి అలాంటి జాబులు 100 వస్తాయి. ఈ జాబ్ మాత్రం మీకొద్దు, వదిలేయండి. ఆమె మీద కోపంతో జాబ్ మానిస్తే నష్టం ఎవరికమ్మా, మనకే కదా. ఏం నష్టం డాడీ? అలాంటి వాళ్ళ దగ్గర జాబ్ చేయడం కన్నా పస్తులుండడం మేలు. నేను పస్తులుంటానమ్మా, కానీ నిన్నుంచలేను కదా. ఈ జాబ్ రావడానికి నేను ఎన్ని బాధలు పడ్డాను నాకు తెలుసు. బయట జాబ్ రావచ్చు కానీ ఎప్పుడు వస్తుందో తెలీదు. అప్పటి వరకు మనం బాధపడుతూ ఉండాలి. అయినా అంత అవసరం ఉంది, తను మనకి జీతం ఇస్తుంది. మనం ఇలా ఉండాలి అని తను చెప్పడంలో తప్పులేదు. జీతం తీసుకుంటూ తను మనకు నచ్చినట్లు ఉండాలి అనుకోవడం తప్పు. అందుకని తను ఏం చేసినా భరిస్తారా? భరించాలమ్మా. చెప్పే స్థానంలో తనుంది, చేసే స్థానంలో మనం ఉన్నాం కాబట్టి. అది కాదు డాడీ. తన గురించి వదిలేయమ్మా. ఆలోచిస్తే కోపం తప్ప వచ్చే ప్రయోజనం ఏమీ లేదు. ప్లీజ్ తన గురించి వదిలే. ఓకే, ఈ ఇంట్లో ఏ ఇటుక్ కదిపినా మీ నాన్న ఆత్మకి శాంతి ఉండదు. వాడికి ఈ ఇల్లంటే అంత ఇష్టం. 2 రోజులు ఆగామంటే ఇల్లు కూలుతుంది. ఈ ఇంట్లో ఏ ఇటుక్ కదిపినా మీ నాన్న ఆత్మకి శాంతి ఉండదు. ఏంటండి, ఇంకా నిద్రపోలేదా? కళ్ళ ముందు మా నాన్న కళ కూలిపోతున్నట్లు కనిపిస్తుంటే నిద్ర ఎలా వస్తుంది అర్చన? మీ అందరి దృష్టిలో నేను ఇంటికి పెద్ద కొడుకునేమో, కానీ మా నాన్న దృష్టిలో మాత్రం ఆ ఇల్లే పెద్ద కొడుకు. అంత ప్రేమగా కట్టుకున్న ఆ ఇల్లు పేక మేడలా కూలిపోబోతుంది అర్చన.
ఏదో చెయ్యాలనుంది. ఎలా అయినా ఆ ఇంటిని కాపాడుకోవాలనుంది. కానీ ఎలా? బిజినెస్ ఫీల్డ్లో రారాజుగా ఎదిగిన ఈ రామ్ ప్రసాద్, కోట్ల రూపాయల్ని ఖర్చు పెట్టిన ఈ రామ్ ప్రసాద్ ఈరోజు చేతగాని వాడైపోయాడు అర్చన. కన్న తండ్రి జ్ఞాపకాన్ని కూడా కాపాడుకోలేని పనికిమాలిన వాడైపోయాడు. అది మావయ్య గారి కష్టం అంటే, మోసంతో సంపాదించే వాటికన్నా కష్టంతో సంపాదించే వాటికే బలం ఎక్కువ. మన ఇంటిని పగల కొట్టడం అంత సులభం కాదండి అని నువ్వనుకుంటున్నావు. పగతో పడగొట్టడమే పనిగా పెట్టుకున్నాడు వాడు. కొన్నవాళ్లు కొంతకాలం ఆగుదామన్నా వాడాగనివ్వడు. రాజాగాడు ఆ ఇంటిని పడగొట్టించేదాకా నిద్రపోడు. జీవితంలో ఎంతో మందికి సహాయం చేసిన అర్చన, నాకోసం ఈరోజు సాయం చేయగలిగేవాడు ఒక్కడూ కనిపించడం లేదు. ఏదో అద్భుతం జరిగితే తప్ప మన ఇల్లు కూలడం ఆగదర్చన. భయపడకండి, ఎవరు సాయం చేయకపోయినా ఆ దేవుడు సాయం చేస్తాడు. నాకు ఇప్పటికీ నమ్మకం ఉంది, మన ఇంటికి ఏమీ కాదు. నాకు ఆ నమ్మకం లేదర్చన. తెల్లవారితే ఇల్లు కూలిపోతుంది. కూలిపోయిన ఆ గోడ ముక్కల్లో మా నాన్న గుండె ముక్కల్లా కనిపిస్తాయి. అది నేను చూడలేను. అంతకన్నా ముందే నా ప్రాణం పోతే బాగుండు అనిపిస్తుంది. ఏమండి, ఏంటండి ఆ మాటలు? నమ్మకానికి మించిన బలం లేదండి. ప్రాణం పోయినా ఇష్టమైన వాళ్ళ చుట్టూనే వాళ్ళ ఆత్మలు తిరుగుతూ ఉంటాయంటారు. అదే నిజమైతే మావయ్య గారే తన ఇంటిని కాపాడుకుంటారు. మీరు బాధపడకండి. ఏమో అర్చన, నాకు భయంగానే ఉంది. ఆ ఇంటిని కాపాడుకోవాలి. ఎలాగైనా మనం ఆ ఇంటిని కాపాడుకోవాలి కాపాడుకోవాలి. ఏం చేస్తావు రాజా?